మనొకసారి కాంగ్రెస్ పార్టీ గురించి ఒకసారి క్లియర్ గా మాట్లాడేసుకుంటే కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉందా అంటే ఇటువంటి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్లి దేశంలో నరేంద్ర మోడీ గారికి విత్రేకంగా మళ్ళీ రాజ్యాధికారం చేపట్టగలం అనే ఒక నమ్మకం గాని ఆలోచన గాని ఆ అవకాశం గాని ఉందా వాళ్ళు ఏంటంటే గోపి గోడ మీద పిల్లలే అంటే ఏ నాయకుడు దొరకడా కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు గారే కావాలా ఇంకా అలాంటి మరి రాహుల్ గాంధీ ఏంటని కూడా ప్రశ్న వస్తుంది కదా వాళ్ళు కోరట్లా వాళ్ళు కోరుతుంటే గనక ఈ పార్టీకే చంద్రబాబు గారు ఢిల్లీలో కూర్చుని ఉండేవాళ్ళు వాళ్ళు ఏం కోరుకోవట్లా అధిష్టానం వైపు నుంచి ఏం లేదు ఈయన ఇనిషియేటివ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు త్రూ పిసిసి గతంలో కూడా ఏమి కాంగ్రెస్ ఏమైనా పిలిచింది అయింది రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు గారు వేసిన స్కెచ్ అది ఆయన పేరేంటి రాజు కొప్పుల రాజు కొప్పుల రాజు రేవంత్ రెడ్డిల ద్వారా కాంగ్రెస్కి దగ్గర అయ్యే ప్రయత్నం చేసింది ఈయన అంతేగాని వాళ్ళు ఈయన దగ్గర అయ్యే ప్రయత్నం అయితే చేయలేదు ఇప్పుడే ఉపయోగపడతానంటే ఎవరు వద్దంటారు నేను మమతో మాట్లాడతానండి నేను మాయావతితో మాట్లాడతాలే వీళ్ళందరితో మాట్లాడే పని నేను చూసుకుంటానంటే ఇదివరకు ఏంటంటే కాంగ్రెస్కి కొంతమంది ఉండేవాళ్ళు క్రైసిస్ మేనేజర్ టీం అంటారు గులాం నబీ ఆజాద్ తర్వాత యాంటోనీ ఏకే యాంటోనీ మన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దిగ్విజయ్ సింగ్ ఇట్లాంటి వాళ్ళు ఒక 10-15 మంది క్రైసిస్ మేనేజర్లు ఉండేవాళ్ళు వీళ్ళు ఏంటంటే ఇట్లాంటి క్రైసిస్ వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేట్కి వెళ్ళి అక్కడ లీడర్లతో మాట్లాడడం కానీ సభ్యనం కానీ ఉండేది రాహుల్ వచ్చాక వాళ్ళందరినీ పక్కన పడేసాడు తొక్కేశాడు ఎందుకు అంటే వాళ్ళు కరప్టెడ్ అని సరే ఇప్పుడు ఈయన నమ్మిన వాళ్ళైనా కరప్టెడే కాబట్టి అక్కడ ఆ కరప్టెడ్ని జనం నమ్మట్లేదు కాబట్టి అన్న కోణం సంప్రదింపుల దగ్గర కరప్టెడ్గా వెళ్ళే ఎక్కువ పనికి వస్తారు ఇలాంటి వాటి ఇట్లా ఇంకోటి చొరవ ఉన్నటువంటి వాడు వాడు కరప్టెడ్ అంటే నీ పార్టీ అలవాటు చేసి దిగ్విజయ్ సింగ్ని ఇన్ఛార్జిగా పెట్టిన తర్వాత నువ్వేం డబ్బులు తినబాక పార్టీకి ఏం తినబాక అని చెప్పాలి ఇక్కడ ఉన్న ఏఐసిసి చీఫ్ అప్పుడు సీతారాం కేసరినో లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకటి వాళ్ళకి డబ్బులు అడుగుతుంటే విరాళం అక్కడి నుంచి తెప్పించంటే వాళ్ళ జేబులోంచి పెడతారా లేకపోతే నోట్లు ఏమైనా ముద్రిస్తారు సరే నీకు 10 రూపాయలు ఇచ్చినప్పుడు అడుగో బద్ది అంటాడు అది అలవాటు చేసింది మనం కాబట్టి తప్పుడు వాళ్ళ మీదకి తోసేస్తే ఎట్లాగా అది పార్టీ గ్రౌండ్లో అక్కడ ఏమైపోయిందంటే వాళ్ళందరినీ పక్కన పెట్టేయడం వల్ల అవుట్ సోర్సింగ్ అనుకోవాలి అంటే ఉపయోగపడడం వేరు లీడ్ తీసుకోవడం వేరు చంద్రబాబు గారిని ఉపయోగించేసుకుంటే ఓకే కానీ అంతటితో ఆగుతారా ఉపయోగపడే వరకు ఉంటుందా ఖచ్చితంగా లీడ్ తీసుకునే అవకాశం ఉంటుంది అనేది ఇప్పుడు కాంగ్రెస్ చూస్తోంది అవుట్ సోర్సింగ్ ఇంతకు ముందు ఏంటంటే స్టాఫ్తో వాడుకునే ప్రయత్నం చేసేది ఇప్పుడు ఇది అవుట్ సోర్సింగ్ అంటే ఏంటి ఇక్కడ ఉద్యోగం లేదు కాబట్టి ఎత్తుకుంటాం డైరెక్ట్గా పర్మనెంట్ ఉద్యోగం ఉంటే వెళ్తామా ఏంటి 2014 నుంచి 18 దాకా ఏమన్నా వెళ్ళింది ఆ తెలుగుదేశం వెళ్ళలేదు కదా ఎందుకు వెళ్ళింది అది కూడా చివరిలో అవసరం కాబట్టి ఇంకోటి అది కూడా కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించిందని తిట్టిపోసాం వెళ్ళాం ఇవాళ ఎందుకు వెళ్తున్నాం కాంగ్రెస్ దగ్గరికి అంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళకి లోకల్ లీడర్లు లేరు కాబట్టి బయట వాళ్ళు కావాలి వీళ్ళకి పదవి లేదు కాబట్టి రావాలి ఇది ఉభయ కూసులో ఒక రకంగా ఉపాధి ఎత్తుకుంటున్నారు చంద్రబాబు గారు అంటే ఇద్దరు కూడా విన్ టు విన్ విన్ సిట్ చేస్తున్నారు వాళ్ళ అవసరం ఈయన తీర్చు ఈయన అవసరం వాళ్ళు తీర్చు అది రాజకీయాల్లో సహజంగా ఉంటుంది ఒకళ్ళ పరస్పర ప్రయోజనం ఇప్పుడు నవీన్ పట్నాయక్ భారతీయ జనతా పార్టీ ఇద్దరు శత్రువులే 1 or 2లోనే ఉన్నారు క్రైసిస్ వచ్చేటప్పుడు మాత్రమే ఇద్దరు కలిసి పనిచేస్తారు మిగతా టైంలో ఎవరికాళ్ళు శత్రువులే మంచి కాదని చెప్పకూడదు